మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఉపాధి లేమి రికార్డు స్థాయికి చేరింది. ఎంఎస్ఎంఈలపై కేంద్రం సీతకన్ను చూపిస్తోంది. ఉపాధికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో మోదీ ఇచ్చిన హామీ అటకెక్కింది. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టే పనిలో బిజీగా ఉంది బీజేపీ ప్రభుత్వం. దీంతో కార్పొరేట్లు $1 బిలియన్లకు ఎగబాకుతుంటే దేశంలోని యువత మాత్రం ఉద్యోగాలు లేక నిరాశలో కూరుకుపోతుంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన కేంద్రం పట్టించుకోకపోవడంతో ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేక మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేక దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనమీ సర్వే ప్రకారం దేశ గ్రామీణంలో నిరుద్యోగిత రేటు 7% కంటే ఎక్కువగా ఉండగా పట్టణాల్లో 8-10% ఉంది. గత 41 నెలలుగా నిరుద్యోగిత రేటులో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. మరోవైపు కరోనా సంక్షోభానికి ముందు 2020 జనవరిలో దేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 41.1 కోట్లు ఉండగా 2023కు ఆ సంఖ్య 40.9 కోట్లకు తగ్గింది. కార్మిక భాగస్వామ్యం రేటు 42.9 నుంచి 38.8% పడిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగడం లేదనేది ఇక్కడ స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి 33% నిధుల కోత పెట్టడం దారుణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022-23లో ఉపాధి హామీ పథకానికి 89,400 కోట్లు ఖర్చు కాగా కొత్త బడ్జెట్లో 60,000 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. జాతీయ జీవనోపాధి మిషన్కు కూడా కేటాయింపులు తగ్గాయి. గ్రామీణ గృహ నిర్మాణ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, ఇతర సంక్షేమ రంగాలకు కేటాయింపుల్లో కోత విధించడంతో ఆయా రంగాలలో కూడా ఉద్యోగావకాశాలు పడిపోనున్నాయి. ఐసీడీఎస్కు నిధులు పెంచకపోవడంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన 2.4 లక్షల ఖాళీలు కూడా భర్తీ అయ్యే అవకాశాలు కల్పించడం లేదు. విదేశీ యంత్రాల దిగుమతులకు కేంద్రం ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో స్థానిక ఉద్యోగాల కల్పన, దేశీయ తయారీ రంగాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అప్పులు పొందే విధానాన్ని సరళీకృతం చేస్తే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. కానీ బీజేపీ పాలనలో ప్రస్తుతం వ్యవస్థలో అమలవుతున్న కార్పొరేట్ రంగానికి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, క్రెడిట్ ఫెసిలిటీ పెంచడం వంటి చర్యలు ఉద్యోగాలు పెంచడానికి దోహదపడడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటువంటి చర్యల వల్ల కరోనా ప్రభావం ఉన్న 2 ఏళ్లలో లిస్టెడ్ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. నిరుద్యోగం, ఆదాయలేమితో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కోవిడ్ సంక్షోభంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. వీటికి వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్రం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గాలంటే కేంద్రం ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.